అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికవర్ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ గారు. డాక్టర్ అడిగి మరిన్ని విషయాలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు బ్రెస్ట్ లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సరేనా? లేదండి, మనకి ఆడవాళ్ళలో ముఖ్యంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే కనుక యాక్టివ్ ఉమెన్ బ్రెస్ట్ లైఫ్ అంటే దాదాపు మనకి నెలసర్లు మొదలైన దగ్గర నుండి మళ్ళీ నెలసర్లు ఆగిపోయే వరకు యాక్టివ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం మనం. దాదాపు మనకి 12 నుండి 13 సంవత్సరాల నుంచి దాదాపు 45 నుండి 50 సంవత్సరాల వరకు కూడా నెలసర్లు ఉంటా ఉంటాయి. ఈ సమయంలో ఈ హార్మోన్లో వచ్చే మార్పుల వల్ల మనకి బ్రెస్ట్లో వివిధ రకాల మార్పుల వల్ల మనకి ఏంటంటే గడ్డలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇలా బ్రెస్ట్లో కనిపించే గడ్డల్లో దాదాపు 60 నుండి 70% మనకి క్యాన్సర్ కానీ మామూలుగా వచ్చే గడ్డలు మాత్రమే. వీటి కోసం అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి బ్రెస్ట్లో కనిపించే గడ్డలని క్యాన్సర్లు కాదు. కాబట్టి ఆ బ్రెస్ట్లో ఎప్పుడైనా గడ్డలు కనిపిస్తే మనకి ఏ వయసులో వచ్చింది, ఆ గడ్డ ఎలా ఉందని చూసుకున్నట్లయితే కనుక మనకు దానికి నిర్ధారణ పరీక్ష చేసుకున్నట్లయితే కనుక దానికి మనం వైద్యం చేసి నయం చేసుకోవచ్చు. రెండు విధాలుగా మనం ఈ గడ్డల్ని మనం విభజించుకుంటామండి. ఒకటి ఏంటంటే బెనైన్ బ్రెస్ట్ లంప్స్ అంటే కనుక ఈ ప్రమాదకరం లేని క్యాన్సర్ గడ్డలు. వాటికి ఉదాహరణ ఏంటంటే ఫైబ్రోఎడినోసిస్ అంటాం, అంటే మామూలుగా రబ్బర్ లాగా చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి. ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటాం, అవి ఏంటంటే కొద్దిగా నీటి బుడగల్లాగా ఉంటాయి. ఇంతేకాకుండా బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం, అదేంటంటే ఆ రొమ్ములో కొద్దిగా చీమి పడటం వల్ల మనకి అది ఇన్ఫెక్షన్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాకుండా క్యాన్సర్ ముందు దశలో ఉండే కానీ కొన్ని బ్రెస్ట్ గడ్డలు ఉంటాయి, అవి ఏంటంటే కనుక బెనైన్ బ్రెస్ట్ డిసీజెస్ అంటాం. వాటిలో ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేషియా, లోబులర్ డక్టల్ హైపర్ప్లేషియా అని కూడా ఉంటా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ గడ్డలు కాదండి. వాటిని జాగ్రత్తగా మనం నయం చేసుకున్నట్లయితే పూర్తిగా మనం ఇంకెప్పుడు రాకుండా చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, బ్రెస్ట్ లో వచ్చే గడ్డల్ని ఇది క్యాన్సరే అని ఎలా నిర్ధారించుకోవాలి? ఎప్పుడైనా బ్రెస్ట్ లో గడ్డ వచ్చినట్లయితే కనుక మనం ముందుగా చేయాల్సిన పరీక్ష అల్ట్రాసోనోగ్రామ్ అండి. 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బ్రెస్ట్ గడ్డ మనకు కనిపించినట్లయితే కనుక వెంటనే మనం ఆ డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని దాని తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ మనం చేసినట్లయితే ఆ గడ్డలోని కణాల యొక్క మనం గుణగుణాలు అనేవి మనకు తెలుస్తాయి. కొద్దిగా మనకి ఏమైనా క్యాన్సర్ ఉంది అన్నట్టు అనుమానం ఉన్నా కానీ లేదంటే 40 సంవత్సరాలు పైబడిన మహిళల్లో అయితే కనుక ఈ అల్ట్రాసౌండ్తో పాటు మ్యామోగ్రఫీ అనే పరీక్ష కూడా మనం చేస్తాం. ఈ సోనో మ్యామోగ్రఫీ పరీక్ష ద్వారా మనకి లోపల ఉన్న గడ్డ యొక్క గుణగుణాలు తెలుస్తాం వల్ల క్యాన్సర్ కాని గడ్డ లేదా అనుమానం ఉన్న గడ్డ లేదంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నదనేది మనకు తెలుస్తుంది. ఇలాగ సోనో మ్యామోగ్రఫీ పరీక్ష తర్వాత మనం జబ్బు నిర్ధారణకి ముఖ్యంగా చేయాల్సింది ట్రూ కట్ బయాప్సీ అంటాం. మనకి చాలా చోట్ల ఏంటంటే చిన్న సూది పరీక్ష అది సులువుగా ఉంటుందని చెప్పి చేసేసి మనం వదిలేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనం ప్రమాదకరమైన జబ్బుల్ని మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి రొమ్ములో గడ్డ కనిపించి అది క్యాన్సర్ ఉందనే అనుమానం ఉన్నా కానీ లేదంటే మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నా కానీ తప్పనిసరిగా ట్రూ కట్ బయాప్సీ చిన్న మనకి సూది పరీక్ష మనం చేయటం ద్వారా మనకి ఏంటంటే అది తప్పనిసరిగా క్యాన్సరా కాదా అనేది కూడా తెలుస్తుంది. ఈ రోజుల్లో మనం ఏంటంటే కనుక సోనోగ్రఫీ గైడెడ్ బయాప్సీ అనేది మనం చేస్తూ ఉంటామండి. అంటే మనం బ్లైండ్గా కంటి చూపుతో చేసే బయాప్సీ కంటే కూడా మనం సోనోగ్రఫీ పరంగా మనం బయాప్సీ చేసినట్లయితే ఎక్కడైతే మార్పు ఉందో అక్కడే మనం బయాప్సీ నీడిల్ని మనం పెట్టి తీయగలిగే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష చేసినట్లయితేనే మనకి ప్రమాదకరమైన క్యాన్సరా కాదా అనేది తెలుస్తుంది. ఇంతేకాకుండా ఒకవేళ ప్రమాదకరమైన క్యాన్సర్ అయితే తర్వాత మనం వైద్యం ఎలా ఉండాలి, ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎలా వైద్యం చేసుకోవాలనేది కూడా మనకి అత్యంత విలువైన సమాచారాన్ని బయాప్సీ ద్వారానే మనకు తెలుస్తుంది. డాక్టర్ గారు, ముందుగా చూసుకున్నట్టయితే క్యాన్సర్ ఏ స్టేజెస్లో ఉన్నా కానీ ట్రీట్మెంట్ చేయొచ్చా, ఆయన ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన దేశంలో ఆడవాళ్ళలో అత్యధికంగా కనిపిస్తున్న క్యాన్సర్ అండి. దాదాపు మనకి ప్రతి 2-3 ఇంట్లోనో 10 ఇంట్లోనో ఒకళ్ళు ఈ బ్రెస్ట్లో వచ్చే మార్పుల వలన బారిన పడుతున్నారు. పొరపాటున ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొలి దశలో గుర్తించినట్లయితే దీనికి పూర్తిగా మనం నయం చేసుకోవచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తు కొద్దిగా అడ్వాన్స్డ్ దశలో ఉన్నా కానీ పేషెంట్ని కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందికరం లేని ట్రీట్మెంట్ వాడుకోవడం ద్వారా మనం కొన్ని సంవత్సరాల పాటు కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుకోగలిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినా కంగారు పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వైద్యం చేసుకున్నట్లయితే దాన్ని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అదేంటంటే కేవలం రొమ్ములోనే ఉందా లేదంటే చుట్టుపక్కల లింఫ్ గ్రంథులకు కానీ లేదంటే దూరంగా ఉన్న అవయవాలకు కానీ పాకిందా అనే దాన్ని బట్టి స్టేజ్ అనేది ఉంటుంది.
ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ అనేది ఒక అవయవానికి వచ్చేది కాదు. మనం ఏంటంటే కంటికి కనిపించే గడ్డని మనం ఆపరేషన్ ద్వారా తీసివేస్తాం. కాకపోతే కంటికి కనిపించని చిన్న చిన్న క్యాన్సర్ కణాలనేవి రక్తం ద్వారా కానీ లింఫ్ గ్రంథుల ద్వారా కానీ పాకి అది మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వైద్యం అనేది ఎలా ఉండాలంటే, పూర్తిగా వైద్యం చేసుకున్న తర్వాత తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించుకునే విధంగా ఉండాలి. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్కి ముఖ్యమైన వైద్యం ఆపరేషన్ పద్ధతి. కాకపోతే ఆపరేషన్ ఎప్పుడు చేయాలా అనేది కూడా ఇక్కడ మన ముఖ్యమైన సమస్య. అది నిర్ధారించుకోవడానికి ముందు ఏంటంటే, మనం స్కానింగ్ చేస్తాం. స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే కనుక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉందనుకోండి, దాదాపు మొదటే మనం ఆపరేషన్కి వెళ్ళి దాన్ని మనం నయం చేసుకునే అవకాశం ఉంటుంది. తిరిగి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ క్యాన్సర్ యొక్క గడ్డ కనుక మనకి బ్రెస్ట్లో 2 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉందనుకోండి, అలాంటప్పుడు తిరిగి వచ్చే అవకాశం అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ముందుగా మందులు ఇచ్చుకుని, అది అంటే మందులు అనేవి కూడా మనకి వివిధ రకాలు ఉంటాయండి. ఎందుకంటే ఆ బయాప్సీ మీద మనం ఐహెచ్సి అనే ఒక పరీక్ష చేస్తాం. ఐహెచ్సి అనే పరీక్ష చేసినప్పుడు మనకి అది ఏ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్లు అన్నీ ఒకటి కాదండి. ఒక 2 మహిళల్లో మనం చూస్తే ఇద్దరికి వేరువేరైన బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి ఉండొచ్చు. కాబట్టి ఆ ఐహెచ్సి ద్వారా మనకి ఏ రకమైన మందులు ఇవ్వాలో తెలుసుకుని, కొన్ని సందర్భాల్లో మనకి 2 సెంటీమీటర్ల కంటే పెద్ద గడ్డ ఉన్నట్లయితే కనుక ముందు మందులు ఇచ్చుకుని దాని యొక్క మనకి పరిమాణాన్ని మనం తగ్గించుకున్న తర్వాత ఆపరేషన్ చేసుకున్నట్లయితే కనుక తిరిగి వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. అందరికీ మనం కీమోథెరపీ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి, అది ఏ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్, అది హార్మోన్ రిసెప్టర్ పాజిటివా, హర్2 పాజిటివా, ట్రిపుల్ నెగిటివ్ బట్టి మనం ఏ రకమైన మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంతమందిలో మనం అత్యాధునిక టార్గెటెడ్ థెరపీ కానీ లేదంటే ఇమ్యూనోథెరపీ ఇస్తాము. కొంతమందిలో కేవలం ట్యాబ్లెట్లతోనే వాళ్ళకి ఎరలంకి ఈ రోజు కీమోథెరపీ అవసరం లేకుండా మనం వైద్యం చేసుకునే సదుపాయం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మళ్ళీ మనం ఎక్కడైతే ఆపరేషన్ చేసామో అక్కడ తిరిగి రాకుండా రేడియేషన్ పద్ధతి ద్వారా కూడా మనం వైద్యం చేసుకుంటాం. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఫాలో అప్ చేయకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఎంత పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు? ఒకసారి మనకి స్టేజ్ని బట్టి, మనం మొదటి స్టేజ్ తీసుకున్నట్లయితే కనుక 10 సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి రాకుండా ఉండే అవకాశం దాదాపు 1-3% ఉంటుంది. అదే 2వ స్టేజ్లో అయితే కనుక మనకి 10 సంవత్సరాలు తిరిగి వచ్చే అవకాశం అనేది 10-20% వరకు ఉంటుంది. కాబట్టి మనకేంటంటే ట్రీట్మెంట్ అయినా కూడా 1-2 సంవత్సరాలు అనేది చాలా కీలకమైన సమయం. ఎందుకంటే కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లు, హర్2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లు ఏంటంటే 1-2 సంవత్సరాల్లో తిరిగి వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో కానీ మన మిగతా ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా కానీ 1-2 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. దాంతోపాటు చిన్నపాటి రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ అబ్డమిన్, చెస్ట్ ఎక్స్రే అని చిన్న పరీక్షలు అనేవి మనం చేసుకుంటాం అండి. ప్రతి ఒక్కరికి పెట్ స్కాన్ అనేది ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అవసరం లేదు. ఎప్పుడైనా మనకైనా పేషెంట్కి ఏమైనా లక్షణాలు కనిపించి ఏమైనా అనుమానం ఉంటే చేయాలి, కానీ లేదంటే మామూలుగా చేయము. ఇలాగ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మనం ప్రతి 6 నెలలకు ఒకసారి మామూలుగా చేసే చిన్నపాటి రక్త పరీక్షలు కానీ వాటితో పాటు మనం అల్ట్రాసౌండ్ అబ్డమిన్, చెస్ట్ ఎక్స్రే, ఛాతీ ఎక్స్రే కనుక చేసి ఫాలోఅప్ చేసుకుంటాం. ఇంతేకాకుండా మనం ప్రతి సంవత్సరానికి ఒకవైపు మనం రొమ్ము క్యాన్సర్కి వైద్యం చేసుకున్నాం కాబట్టి అటేపు సైడ్ ఉన్న రొమ్ములో కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అటేపు సైడ్ ఉన్న బ్రెస్ట్లో కూడా మనం మ్యామోగ్రామ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకే డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా చివరి స్టేజ్లో ఉందనుకోండి, అంటే అప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అసలు లాస్ట్ స్టేజ్ అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు ప్రొసీజర్? అంటే అనుకోకుండా మనం రొమ్ము క్యాన్సర్ బయటపడే కొద్దీ కొన్నిసార్లు ఏంటంటే అది బయటకి ఏం లక్షణాలు తెలియకపోవచ్చు. కాకపోతే మేము మా అనుభవంలో చూసింది ఏంటంటే చాలామంది మహిళలు ఏంటంటే బిడియం వల్ల కానీ లేదంటే ఏమవుతుంది చిన్నపాటి గడ్డ అని చెప్పి మనం అజాగ్రత్త చేయటం వల్ల మనం జబ్బును కనుక్కునేటప్పటికి దాదాపు మనం 20% మందిలో మనకి దాదాపు అడ్వాన్స్డ్ దశ, అంటే కేవలం రొమ్ములోనే కాకుండా చుట్టుపక్కల అవయవాలు మనకి ఊపిరితిత్తుల్లో కానీ ఎముకల్లో కానీ లేదంటే కాలేయంలో కానీ జబ్బు వ్యాపించడం మనం చూస్తాం. కానీ ఇలాంటి దశలో కూడా మనం జాగ్రత్త వైద్యం చేసుకున్నట్లయితే కనుక కొన్ని సంవత్సరాల పాటు కూడా వాళ్ళ ఇబ్బందిని తగ్గించి ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవచ్చు. అలా చాలామంది మహిళలు కొన్ని సంవత్సరాల పాటు కూడా జీవించగలిగే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు అది ఏ రకమైన రొమ్ము క్యాన్సర్ అనేది ముందు చూడాలి. తప్పనిసరిగా ముందు బయాప్సీ చేసి ఐహెచ్సి చేసినట్లయితే అది ఏ రకమైన రొమ్ము క్యాన్సరు, ఎందుకంటే అన్ని రొమ్ము క్యాన్సర్లు ఒకటి కాదు, దానిలోని గుణగణాలు తెలుసుకున్నట్లయితే కనుక
కొంతమందిలో ఏంటంటే ఈ రోజుల్లో మనకు అత్యాధునిక ఇమ్యూనోథెరపీ అనే మందులు వచ్చినాయండి. ఇదేంటంటే రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంచి ఆ లోపలి ఉన్న క్యాన్సర్ సెల్స్ని అంతమొందించడానికి ప్రయత్నిస్తుంది. అది ఒక రకమైన బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 4లో మనం ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే కనుక అసలు మనం ఇంజెక్షన్లే వాడకుండా కేవలం ట్యాబ్లెట్ల ద్వారా కూడా, అంటే హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అయినట్లయితే కనుక వాళ్ళలో మనకి ఇంజెక్షన్ కంటే ట్యాబ్లెట్లు బాగా పనిచేస్తే ఆ పేషెంట్లు కూడా 3, 4, 5 సంవత్సరాలు కూడా జబ్బు అదుపులో పెట్టుకుని ఎటువంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా మనకు అత్యాధునిక వైద్య సదుపాయం చాలా వచ్చింది. ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని, ట్యాబ్లెట్లు అని కూడా వచ్చినాయండి. వీటితో మనం ఆ పేషెంట్ని వైద్యం చేసుకున్నట్లయితే కనుక కొన్ని సంవత్సరాల పాటు కూడా పేషెంట్ని ఆరోగ్యంగా మనం ఉంచుకోవచ్చు. సో డాక్టర్ గారు, నేను ఒకరిని చూశాను, సో బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి అది టోటల్గా అయిపోయిందని బ్రెస్ట్ని రిమూవ్ చేశారు, అంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎందుకు రిమూవ్ చేయాల్సి వస్తుంది, ఏ స్టేజ్లో ఉంటే ఆ ప్రొసీజర్ ఇంప్లిమెంట్ చేస్తారు? తప్పనిసరిగా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క వైద్యం ఆపరేషన్ పద్ధతి మటుకే. కేవలం మనం ఆపరేషన్తోనే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని మనం అక్కడ నుంచి ఆ క్యాన్సర్ గడ్డిని తీయగలం, అదొకటి. రెండోది ఏంటంటే ఇదివరకు రోజుల్లో లాగా మనం రొమ్ములో మనకి క్యాన్సర్ గడ్డ వస్తే పూర్తిగా రొమ్మును తీయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఈ రోజుల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, ఎందుకంటే బ్రెస్ట్ అనేది ఆ స్త్రీలో చాలా ముఖ్యమైన అవయవం కాబట్టి, అది మానసికంగా కానీ లేదంటే కాస్మెటిక్ పరంగా కానీ చాలా ముఖ్యమైన విషయం కాబట్టి బ్రెస్ట్లో క్యాన్సర్ గడ్డ వస్తే చాలా వరకు పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. రొమ్ము మొత్తాన్ని మనం ముందు వైద్యం చేసుకుని మనం జాగ్రత్తగా మనం ఆ క్యాన్సర్ యొక్క గడ్డ యొక్క పరిమాణాన్ని మనం తగ్గించుకున్నట్లయితే కనుక ఆ సైజు తగ్గిన తర్వాత మనం కేవలం ఆ ఏరియాను మటుకే రిమూవ్ చేసుకుని మిగతా రొమ్ముని మనం పదిలపరచుకునే అవకాశం ఉంటుందండి. కేవలం కొన్ని సందర్భాల్లో మటుకే మన బ్రెస్ట్లో, అంటే మిగతా క్వాడ్రంట్స్లో కూడా గడ్డలు ఉన్నా కానీ లేదంటే ఈ టైప్ బ్రెస్ట్లో కానీ గడ్డలు ఉన్నా కానీ లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ అలాంటి వాళ్ళలో మనకి కన్సర్వ్ చేయడానికి హై రిస్క్ కింద ఉంటుంది కానీ లేదంటే చాలా వరకు మనం ఈ రోజుల్లో రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ముందు మనం వైద్యం చేసుకుని జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఆ రొమ్మును మనం పదిలపరచుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ టీమ్ యొక్క సపోర్ట్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉందండి. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసుకుని మనం ఆ రొమ్ముని యొక్క మనం పదిలిపరచుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అవుతుందా, అంటే ఉందా ఇప్పటి వరకు? తప్పకుండా అండి, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా అవి చేసుకున్నట్లయితే కనుక మనం బ్రెస్ట్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే.